నెల్లూరు జిల్లా కావలిలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ భారీ కుట్ర పన్నింది. వైసీపీ నేతలతో దొంగ ఓట్లపై ఎమ్మెల్యే రామరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కావలిలో 6,000 దొంగ ఓట్లు తేలాయని, వైసీపీ ఓట్లు ఉంచి టీడీపీ ఓట్లు అన్ని తొలగించాలని, అందుకోసం వాలంటీర్లు గృహ సారథుల సహాయం తీసుకోవాలని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులకు సూచనలు చేస్తున్న ఆడియో కలకలం రేపుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్ల చేర్పుల్లో పలువురు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు ఏపీ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. మీకు అందరి దగ్గర ఈ కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి కారణం ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా ఇప్పుడు డిఎల్ఓ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనకు సంబంధించి మన నాయకులు ముఖ్యంగా ఆల్రెడీ నారాయణ గారికి అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. వీటిని ఫాలో చేయమని ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఇన్ఛార్జీలు మన ముఖ్య నాయకులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మన బిఐఎస్ ని కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ చేసి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరడమైంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని లిస్టులు వచ్చేస్తున్నాయి. మన వాళ్ళు కొద్దిగా ఎంతపడినట్టు తెలుస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ యాప్ చూపించినట్టున్నారు. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ గా బిఐఓస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ ఏ ఓటర్స్ అనఫిషియల్గా డబుల్ ఎంట్రీస్ కావచ్చు, లేదా ఇంకెక్కడో ఉంటారో వాళ్ళు ఎవరైనా తీసేయాలన్నా యాడ్ చేయాలన్నా కొత్త ఓటర్స్ ఐడెంటిఫై చేసి మనం యాడ్ చేయించడానికి దీన్నంత దగ్గర మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ గా దిగి మనం కోఆర్డినేషన్ చేసుకొని ఆ బిఐఓస్ తోటి మనం తీపిచ్చుకొని మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్క ఇంటి కూడా పోయి అడ్డ ఏమైనా ఉంటే తీసేయటమా యాడ్ చేయటమా అవన్నీ కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే డెత్ కావచ్చు అన్ని కూడా తీపి చేసేస్తే మనకి యాక్చువల్గా మన మనకి సంబంధించి మన పార్టీకి సంబంధించి మన పార్టీకి ఫేవర్ ఉన్న ఓట్లు కూడా యాడింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. అది ఒకటి చేయించాలి. అట్లాగే కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక ఉండకపోతే వాళ్ళు ఆ ఓటు మందా కాకుండా వేరే ఒకదా అనేది ఐడెంటిఫై చేసి ఒక మంది అయితే ముంచేసి మంది కాకపోతే దాన్ని బేట్ చేసేదానికి కూడా మీరు కృషి చేయాలని తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఓటింగ్ చేయాలన్నా రేపు మనం మంచి మెజార్టీ తెచ్చుకోవాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. 6,000 ఓట్లు తీసేయాలని వీక్షిస్తున్నారంట. ఆ 6,000 ఓట్లకు సంబంధించి ఆ లిస్టు కూడా మీకు వాటి వైజ్ నేను పంపించేస్తాను. వాటిని వెరిఫై చేసి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా ఒక ఉంటే వాటిని ఎంత మనం కాపాడుకోవాలి. దాన్ని కూడా ఇమీడియట్ గా బిఎల్ఏతో బిఎల్ఓ తోటి మాట్లాడి మీరు నాయకు ముఖ్యంగా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి బిఎల్ఏ ప్లస్ మీరు ప్లస్ మన వాలంటీర్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేసి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎన్నికల్ని ఇటు తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదైతే నియోజకవర్గాల్లో దొంగ ఓట్లుగా లేదంటే జీరో డోర్ ఓట్లుగా ఉంటున్నట్టు వీటన్నింటిని కూడా తొలగించాలని ఇప్పటికే ఒక క్షేత్రస్థాయిలో ఒక స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందిద్దుకొని దానికోసముగా ప్రతి గడప కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఉన్నట్టు, అలాగే లేని వారికి కూడా ఓట్లు కల్పించేటటువంటి పరిస్థితి కూడా గుర్తించారు. ఇదే విషయాన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇదే విధంగా కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో కేవలం 40 వార్డుల్లోనే 6,000 దొంగ ఓట్లు ఉన్నట్టుగా కూడాను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టీడీపీ నేత వీళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారుల దృష్టికి టీడీపీ నాయకులు తీసుకెళ్లిన విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే కావలి ఎమ్మెల్యే ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే ఈరోజు ఉదయాన్నే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడాను మున్సిపల్ అధికారులతో పాటు గృహ సారథులు అలాగే వాలంటీర్లు అలాగే వైసీపీ నాయకుల్ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి దాదాపు 280 మంది దాకా వాళ్ళకి గ్రూప్ కాల్ కాన్ఫరెన్స్ కాల్ ని ఈరోజు కలిపి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే ఈరోజు వచ్చినటువంటి 6,000 ఓట్లు తొలగించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చిందో ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి ఓట్లలో
తమ ఓట్లు ఏదైతే వైసీపీ పార్టీకి ఇచ్చినటువంటి ఓట్లుగా ఒక నమ్మకంగా ఉంటాయో ఆ ఓట్లు ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను వాటిని ఉంచి ఇతర పార్టీకి చెందినటువంటి ఓట్లు మాత్రం ఖచ్చితంగా తొలగించేస్తూ మీ కృషి ఖచ్చితంగా కావాలి మీ సహాయ సహకారాలు కావాలని చెప్తూ స్పష్టంగా ఆ కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను బూత్ లెవెల్ ఎవరైతే బిఎల్ఓలు కావచ్చు అలాగే గృహసారాలు కావచ్చు వాలంటీర్లు కావచ్చు వాళ్ళందరూ కూడాను సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా ఈరోజు బయట ఆడియో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించినటువంటి దానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళు ఈరోజు మున్సిపల్ సిబ్బందిగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మున్సిపల్ సిబ్బంది ఈరోజు బయట ఉన్నటువంటి ఏదైతే పార్టీ కార్యక్రమంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని అలాగే ఏదైతే ఇవి దొంగ ఓట్లుగా గుర్తించామో వీటిని తొలగించాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లామో వీటిని తొలగించి తీరాలని చెప్పి కూడా టీడీపీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి 6,000 ఓట్లుగా కానీ గుర్తించారు. అయితే కావలి నియోజకవర్గం మొత్తం మీద కూడాను పూర్తిగా ఇప్పటికే మనకందుతున్నటువంటి సమాచారం మేరకు 13,500 ఓట్ల పైచెలుగు ఓట్లనే ఈరోజు ఈ విధమైనటువంటి 0 డోర్ నెంబర్ కావచ్చు అలాగే చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే దీని మీద పూర్తిగా కార్యాచరణ రూపొందించి దీని మీద దొంగ ఓట్లు తొలగించాలనేటువంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి టీడీపీ యొక్క పోరాటానికి ఈరోజు అధికారానికి రావాలి అధికారమే ఒక పరమావధిగా భావించినటువంటి అధికార పార్టీ నేతలు ఈరోజు చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నాలను మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో వీటిని అడ్డుకునేందుకు టీడీపీ పోరాట దిశగా కూడా ఈరోజు పయనిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. మాధవి రైట్ రాజేష్.